హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీత ఈ వీడియోలో ఈరోజు మనం మ్యాగీ బెల్ని ఎలా చేయాలో చూద్దాం ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఈ స్నాక్ని ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ మ్యాగీ బెల్ తయారీకి ఒక మ్యాగీ ప్యాకెట్ని తీసుకొని అంతా క్రష్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాకెట్లోనే క్రష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా క్రష్ చేసుకున్న మ్యాగీని అంతా కూడా మీరు ఒక బౌల్లో వేసుకోండి నేను ఇక్కడ ట్వంటీ రూపీస్ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను ఏదైనా క్రష్ కానీ పీసెస్ అలాగే ఉండిపోతే వాటిని కూడా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాగీని అంతా కూడా మనము స్లైడ్గా రోస్ట్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం క్రష్ చేసుకున్న మ్యాగీని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మీరు రోస్ట్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేయటం వల్ల మ్యాగీ క్రిస్పీ అవడంతో పాటు రానెస్ కూడా పోతుంది ఇలా మనం రోస్ట్ చేసుకున్న మ్యాగీని పక్కన పెట్టేసుకొని ఇందాక యూజ్ చేసిన మ్యాగీ ప్యాకెట్స్లోని మ్యాగీ మసాలాని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కెచప్ మ్యాగీ మసాలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైన్ పేస్ట్ రెడీ అవుతుంది ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న మ్యాగీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కిడ్స్ కోసం అయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి అలాగే ఒక టమాటో క్యాప్సికమ్ కీరా క్యారెట్ మీరు క్యారెట్ని తురుముకోవచ్చు కూడా అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు చట్పటా టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా స్పైసీనెస్ కోసం కొంచెం కారం ఇది మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత కారంని యాడ్ చేసుకోండి అలాగే కొన్ని రోస్టెడ్ పీనట్స్ పల్లీలను కూడా వేయించినవి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మన మ్యాగీ బేల్ రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా ఇంట్లోనే మనము ఈ బేల్ని ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోతుంది అలాగే మీరు బయట తినే బేల్ పూరిని మిస్ మిస్కారు ఈ మ్యాగీ బేల్ కూడా అదే టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి